అనంతపురం జిల్లాలోని ప్రతి రైతు కుటుంబానికి నెలకు 7,500 రూపాయల పెన్షన్ ఇవ్వాలని సిపిఐ ఎమ్మెల్యే రెడ్ స్టార్ నాయకుడు శివారెడ్డి డిమాండ్ చేశారు. ఆ పార్టీ ఆధ్వర్యంలో అనంతపురం నగరంలోని ప్రెస్ క్లబ్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా శివారెడ్డి మాట్లాడుతూ రాయలసీమ జిల్లాకు రావాల్సిన నికర జలాలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. పాలకులు అధికారుల నిర్లక్ష్యం వల్ల జిల్లాకు నికర జలాలు రావడం లేదన్నారు. ఇప్పటికైనా నికర జలాలను తీసుకుని వచ్చి కరువుకు నిలయమైన అనంతపురం ను సస్యశ్యామలం చేయాలన్నారు. అనంతపురం జిల్లాలో సిపిఎంఎల్ రెడ్ స్టార్ ఆధ్వర్యంలో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అనేక ప్రాంతాలు జిల్లాలో పర్యటించి జిల్లా సమస్యలు అన్నింటినీ కూడా అవగాహన చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలు కుల సంఘాలతో చర్చించిన తర్వాత ఈరోజు రైతు ర్యాలీ అనేటువంటి పేరుతో ఈరోజు ర్యాలీ ద్వారా అనంతపురం జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి రైతు ర్యాలీ ద్వారా జిల్లా కలెక్టర్ గారికి రైతు సమస్యలు అనేక సమస్యలు రైతు సమస్యలే కాకుండా కార్మిక సమస్యలు చేనేత కార్మిక సమస్యలు భవన కార్మిక సమస్యలు అన్నిటినీ కూడా క్లుప్తంగా జిల్లా కలెక్టర్ గారి దృష్టికి ఈరోజు తీసుకెళ్తున్నాము. అంతేకాకుండా టీబీ డ్యామును సమాంతర కాలంలో సాధించాలని జిల్లా చిరకాల స్వప్నం అది జిల్లా సమస్యలు. అంతేకాకుండా ఆంధ్రనివా కాలువను వెడల్పు చేసి నీటి సామర్థ్యాన్ని పెంచి జిల్లాను సస్యశ్యామలం చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వ అధికారులకి వినిపిస్తున్నాము. మరి శ్రీభాగ ఒప్పందం అనేది అది ఖచ్చితంగా అమలు చేసినట్లయితేనే రాయలసీమలో 4 జిల్లాలకు న్యాయం జరుగుతుంది. మరి రాయలసీమలో సాగునీరు తాగునీరు ఎంత, మరి జీడిపల్లి డ్యామ్కి నీళ్ళు అయితే వచ్చినాయి కానీ ఆ నీళ్ళు ఎక్కడో వెళ్తున్నాయి, ఎండిపోయిన చెరువులు లేకేదో అరతడి నీళ్లు ఇచ్చేసి ఆ చెరువు కింద పంటలు కూడా లేకుండా పోతుంది. కాబట్టి మేము ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచన చేసి మరి అధికారము చేపట్టి 5 నెలలు 6 నెలలు పూర్తి అవుతుంది. మరి ఈ మెట్టె ప్రాంతాలకు నీళ్లు తీసుకురావాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాలపైన ఉన్నదని చెప్పి మేము ఆర్పిఎస్ఎస్ గాను సిపిఐ లిబరేషన్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. మరి రైతులకు పండిన పంట గిట్టుబాటు ధర లేక రోడ్డును బడి అల్లాడుతున్నారు, మరి అదేవిధంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరి నిత్యావసర వస్తువులు అయితే అనేక వస్తువులు ఈరోజు ఉల్లిపాయ అయితేనేమి మరి బ్యాళ్ళు అయితేనేమి సొబ్బలు అయితేనేమి చాలా నిత్యావసర వస్తువులు అయితే రెట్టింపుగా పెరిగిపోతున్నాయి. ఇవన్నీ గమనించి ఖచ్చితంగా రైతుల పక్షాన పోరాటాలు చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉన్నది. కాబట్టి రాబోయే రోజుల్లో మేము కూడా ఆర్పిఎస్ఎస్ ద్వారా చాలా కార్యక్రమాలు చేపట్టబోతున్నాము. మరి అదేవిధంగా ఇట్లాంటి నాయకులు దీంట్లో ఇంకా ముందుకు పాల్గొనాలని చెప్పి తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన సిపిఐ లిబరేషన్ పార్టీ శివారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.